సారీ లైవ్లో నుంచి వెళ్ళిపోయినామా, మళ్ళీ లైవ్కి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు. మీరు ఏదో చెప్పారు ఇందాక, శ్రీరెడ్డి ఫేస్బుక్ లైవ్ ఏదో మాట్లాడింది చూసా ఒక్క అని, అందుకే మళ్ళీ లైవ్కి వచ్చాను. నా కోసం నేను మాట్లాడిన ఈ 10 నిమిషాలు వీడియో దయచేసి యూట్యూబ్లో పెట్టండి. ఆంకాలమ్మలాగా ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చిన శ్రీరెడ్డి అక్క, ఓ శ్రీరెడ్డి అక్క, ఏంది ఫేస్బుక్లో లైవ్ నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ ఎందుకు వచ్చింది లైవ్కి అనుకున్న వాళ్ళందరికీ ఈ నేను ఈ 10 నిమిషాలు ఏదైతే మాట్లాడుతున్నా, దిస్ ఇస్ వెరీ సీరియస్, చాలా సీరియస్గా మాట్లాడుతున్నా, దయచేసి యూట్యూబ్లో పెట్టండి. యూట్యూబ్ వాళ్ళు కూడా నా రిక్వెస్ట్, నా నేను మీరు కూడా ఎవరైనా లైవ్ చూసేవాళ్ళకు నేను దయచేసి బలవంతంగా చెప్తున్నాను, దయచేసి పెట్టండి. ఆంకాలమ్మలాగా ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చి ఫ్రైడే రోజు ఎర్రచీర కట్టుకొని వచ్చి దేవుడి మీద ఏదో భక్తి ఉన్నట్టు మాట్లాడింది శ్రీరెడ్డి. ఎవరి గురించి తిరుపతిలో ఏం చేస్తాడని దేని గురించి మాట్లాడుతుంది? మెగా ఫ్యామిలీ గురించి ఎవరేం మాట్లాడట్లేదనా? తన లైవ్లకి ఎవరేం సమాధానం చెప్పట్లేదనా? ఇష్టం వచ్చినట్టు లైవ్లు ఇస్తే, ఏ దేవుడు ఫోటో దగ్గరైతే కూర్చొని మాట్లాడిందో శ్రీరెడ్డి, అదే దేవుడి దగ్గర ఒక్కరోజు యూట్యూబ్లో నాతో కూడా వీడియో ఉంది, నాతో కూడా యూట్యూబ్లో ప్రతి ఒక్కరితో వీడియో ఉంది, అదే దేవుడు. ఏ దుర్గమ్మ తల్లి ముందు వచ్చి ఇంతసేపు ఫేస్బుక్ లైవ్ మాట్లాడిందో శ్రీరెడ్డి, అదే దుర్గమ్మ దగ్గర కూర్చొని డ్యాన్సులు ఇష్టం వచ్చిన డ్యాన్సులు చేసుకుంది శ్రీరెడ్డి, ఇష్టం వచ్చిన డ్యాన్సులు చేసింది శ్రీరెడ్డి, ఇష్టం వచ్చిన డ్యాన్సులు చేసింది. అది మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతుందా? ఏమనుకుంటుంది అది? అసలుకి మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఉచ్చ తాగడానికి వచ్చినట్టుంది అది. మెగా ఫ్యామిలీ వాళ్ళు రేపొద్దున నీ మొక్కం మీద చొప్పు దెబ్బలు దీన్ని కొట్టేవాళ్ళు ఎవరు లేక నీకు? మన్నేమో నాగబాబు గారిని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినావు, ఈరోజు ఏమో తిరుపతిలో ఏం చేసినాడు, ఇప్పుడు ఏం చేశాడు, రాజకీయాలకు వచ్చాడు. రాజకీయం గురించి నువ్వెవరితో అసలు మాట్లాడడానికి? పవన్ కళ్యాణ్ రాజకీయం గురించి నువ్వెవరితో అసలు మాట్లాడడానికి? నువ్వు యా ప్రతివర్తరాని, నువ్వు అసలు ప్రతివర్తరానే కాదు, నువ్వు అసలు ప్రతివర్తరానే కాదు, నీ అంత ప్రతివర్త లేనే లేదు, ఇండియాలోనే లేదు. అసలు ఒక్క ఆడదానికి సిగ్గు మానం లజ్జ ఉంటే బట్లుపుకొని రోడ్డు మీద కూర్చోరు, బట్లుపుకొని రోడ్డు మీద కూర్చోరు, ఇష్టం వచ్చిన డ్యాన్సులు మాట్లాడరు, ఇష్టం వచ్చినట్టు బూతులు ఫేస్బుక్ లైవ్లో మాట్లాడరు. అన్నీ మాట్లాడిన నువ్వు ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఫేస్బుక్ లైవ్లో బొట్లు పెట్టుకొని వచ్చి మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు మెగా ఫ్యామిలీ గురించి నువ్వు? సారీ, మీరు చెప్తే నేను చూడలేదండి. ఇప్పుడు నేను ఇది ఎండ్ చేశాక సీఎడి పేజ్లో తన లైవ్ దేని గురించి మాట్లాడుతుందని చూశాను. ఏందో తిరుపతి అంటున్నావు, ఏం దేని గురించి మాట్లాడుతున్నావమ్మా తిరుపతి గురించి నువ్వు? నువ్వెవరితమ్మా అసలు రాజకీయ గురించి మాట్లాడడానికి? నీకే అధికారం ఉందమ్మా రాజకీయాల గురించి మాట్లాడడానికి? శ్రీరెడ్డి లోఫర్కే ఫాస్ట్కే లంజముండా, ఇంతవరకు బూతులు తిట్టా నేను, లోఫర్ లంజ మాదికి ముండా, బూతులు తిడుతున్నాను చూడండి, లైవ్లో బూతులు తిడుతున్నాను చూడండి నేను. పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వెవరమ్మా ట్రోలింగ్ చేయడానికి? నువ్వెవరమ్మా బూతులు మాట్లాడడానికి? నువ్వెవరమ్మా? మన్నేమో దీని గురించి మాట్లాడావు, దేని గురించి? ఏదో పెళ్ళిల గురించి మాట్లాడు, రాజకీయాలు పనికి రానంటాడు అంటున్నావు. అసలు నువ్వెవరిది? నీకేం అవసరం ఉంది రాజకీయం గురించి? నీ వెనక ఏ పార్టీ నడిపిస్తుంది ఇదంతా? ఏ పార్టీ నడిపిస్తుందో ఆ పార్టీకి చెప్తున్నాను, విసురుతున్నా ఇచ్చిటికేసి మరీ విసురుతున్నా దానికి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నీ చొప్పు దెబ్బలు తీసుకొని నీ చొప్పులతో నువ్వే కొట్టుకుంటావు. ఒకడొచ్చి నిన్ను కొట్టుడు, నిన్ను పలానా నుంచి ఎవ్వ నిన్ను కొట్టుడు, నిన్ను ముట్టుకున్నా కూడా వాళ్ళు పడిన పాపం. ఒకవేళ నేను కొట్టాలన్నా కూడా నిన్ను నా పాపం ఒంటి నుండి వచ్చేస్తుంది నిన్ను కొడితే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత ప్రతివర్త రానమ్మా, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చినావు, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చినావు, నీతులు చెప్తున్నావు.